కనిపిస్తుందా స్క్రీన్ yes ఓకే సో సో ఫార్ నేను మీకు అర్థమయ్యేలాగా నిదానంగానే తీసుకుంటాను ఈ టాపిక్ సో నెక్స్ట్ ది ఏరోబిక్ రెస్పిరేషన్ సో ఫార్ నిన్న ఏం చూసాం ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ పైరువిక్ యాసిడ్ కి 3 టైప్స్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఒకటి ఏమో ఏరోబిక్ మైటోకాండ్రియాకి వచ్చేస్తే అది కంప్లీట్ ఆక్సిడేషన్ కోసం ఇప్పుడు సైటోప్లాజం లో పార్షియల్ ఆక్సిడేషన్ మాత్రమే జరిగింది సో కంప్లీట్ ఆక్సిడేషన్ కోసం పైరువిక్ యాసిడ్ కాస్త మైటోకాండ్రియాకి వెళ్ళింది ఏరోబిక్ రెస్పిరేషన్ కి లేదా ఎనరోబిక్ లో అయితే లాక్టేస్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ద్వారా లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది సో లేదా ఈ పైరువేట్ కాస్త అదే మనకి బ్యాక్టీరియా ఇంకా ఈస్ట్ లో అయితే ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గా ఫామ్ అవుతుంది అంటే ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ జరగదన్నమాట కాబట్టి ఇప్పుడు కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ మనం ఏరోబిక్ రెస్పిరేషన్ సో అది ఇందాక చూసేసాం నిన్నే చూసేసాం ఇథనాల్ కార్బన్ డయాక్సైడ్ ఎలా ఫామ్ అవుతుంది లాక్టిక్ యాసిడ్ ఎలా ఫామ్ అవుతుంది అని ఇప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్ కి వస్తే ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్ దట్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ మైటోకాండ్రియా సో అందుకే మైటోకాండ్రియాని ఏమంటారు ఇంకో పేరేంటి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్స్ ఓకే ఏటిపి ఎక్కువ జనరేట్ అయ్యేది మైటోకాండ్రియాలోనే అందులో మనకి మనుషుల్లో అయితే మనుషుల గారు ఎక్కడ మైటోకాండ్రియా అనేది మదర్ నుంచే వస్తుంది ఫాదర్ నుంచి మైటోకాండ్రియా రాదు దానికి రీజన్ నేను మళ్ళీ చెప్తాను మదర్ నుంచి మైటోకాండ్రియా వస్తుంది సో యూజువల్ గా ఇది ఒకసారి అడిగారు అనమాట ఈ క్వశ్చన్ ఏ సెల్ ఆర్గనెల్ ఓన్లీ మదర్ నుంచి వస్తుంది అంటే మైటోకాండ్రియా అందుకే మైటోకాండ్రియల్ అబ్నార్మాలిటీస్ అన్నా మెటర్నల్ అబ్నార్మాలిటీస్ అన్నా ఒకటే సో ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లైకోలైసిస్ గ్లైకోలైసిస్ లో ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి పైరువేట్ ఈ పైరువేట్ సైటోప్లాజం నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి మైటోకాండ్రియా లోపలికి ఎంటర్ అవుతుంది సో ద క్రూషియల్ ఈవెంట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఆర్ ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ పైరువేట్ ఇంకా కంప్లీట్ గా ఆక్సిడైజ్ అయిపోయి ఇంకా స్టెప్ వైజ్ గా రిమూవల్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ ఆటమ్స్ ఈ వీటిల్లో ఉండే హైడ్రోజన్ ఆటమ్స్ అన్నిటినీ తీసేసి లీవింగ్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ సో ద పాసింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ రిమూవ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ సో మూవ్ అవ్వడం వల్ల ఒక్కొక్క హైడ్రోజన్ ఆటమ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో అది ఎలాగో స్టెప్ వైజ్ మీకు అర్థమవుతుంది టు ఫైనల్లీ ద మాలిక్యులర్ ఒక్కొక్క ఒక్కొక్క హైడ్రోజన్ వచ్చి రిమూవ్ అయ్యి మనకి ఆక్సిజన్ తో కలుస్తుంది సో ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిస్తే ఏమవుతుంది వాటర్ ఎస్ అబ్సల్యూట్లీ సో ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కదా ఆ కార్బన్ డైఆక్సైడ్ కి ఆ వాటర్ కి ఆక్సిజన్ కి హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పైరువేట్ నుంచే వచ్చింది ఒక్కొక్క హైడ్రోజన్ బయటకు వచ్చేస్తూ ఈ ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి వాటర్ గా బయటకు వచ్చేస్తుంది అనమాట విత్ సైమల్టేనియస్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ దీంతో పాటు ఏటీపీ కూడా సింథసిస్ అవుతుంది వాటర్ సింథసిస్ తో పాటు సో వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోటీస్ దట్ ద ఫస్ట్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద మైటోకాండ్రియా మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు మనకి రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా మైటోకాండ్రియా అంటే డబుల్ మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్ అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది ఇన్నర్ మెంబ్రెయిన్ కి ఒక పేరు ఉంది ఏంటది క్రిస్టే ఇన్నర్ మెంబ్రెయిన్ పేరు గుర్తుందా ఇది అవుటర్ మెంబ్రెయిన్ లో హోల్స్ ఉంటాయి అన్నమాట ఇన్నర్ మెంబ్రెయిన్ ని సిస్టర్ క్రిస్టే అంటాం అది ఫోల్డింగ్స్ లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది కదా మనకి సాసేజ్ షేప్ లో ఉంటుంది మైటోకాండ్రియా లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది దాన్ని క్రిస్టే అంటాం ఆ ఫోల్డింగ్స్ లోపల ఉండేదాన్ని మ్యాట్రిక్స్ అంటాం సో మనకి ఫస్ట్ ప్రాసెస్ జరిగేది ఆ లోపల ఉండే మ్యాట్రిక్స్ లోనే సెకండ్ ప్రాసెస్ వచ్చి లొకేటెడ్ ఆన్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ మీద సెకండ్ ప్రాసెస్ జరుగుతుంది సో పైరువేట్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద గ్లైకోలైటిక్ కెటబాలిజం పైరువేట్ ఎలా ఫామ్ అయింది గ్లైకోలైసిస్ లో స్ప్లిట్టింగ్ ద్వారా కార్బోహైడ్రేట్స్ ని స్ప్లిట్ చేయడం ద్వారా మనకి పైరువేట్ ఫామ్ అయింది అది కూడా సైటోసాల్ సైటోసాల్ అన్న సైటోప్లాజం అన్న ఒకటే దీని తర్వాత ఆ పైరువేట్ ఏమవుతుంది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లోపలికి ఎంటర్ అవుతుంది ఎంటర్ ఇన్ టు ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అండర్ గో ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఆక్సిజన్ ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి తీస్తున్నాం దాని పేరే ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ మనకి ఇక్కడ ఆక్సిజన్ కావాలి సో బై ద కాంప్లెక్స్ సెట్ ఆఫ్ రియాక్షన్స్
క్యాటగలైజ్డ్ బై చాలా కాంప్లెక్స్ సెట్ ఆఫ్ రియాక్షన్స్. ఇక్కడ ఉండే ఎంజైమ్ ఏంటంటే పైరువిక్ డిహైడ్రోజనేస్. ఎందుకు అంటే ఈ పైరువేట్ లో ఒక్కొక్క హైడ్రోజన్ ని బయటకు తీసి మనం ఆక్సిజన్ తో కంబైన్ చేసి వాటర్ గా ఫామ్ చేస్తున్నాం కాబట్టి ద రియాక్షన్ ఈస్ కెటలైజ్డ్ బై పైరువిక్ డిహైడ్రోజనేస్ రిక్వైర్స్ ద పార్టిసిపేషన్ ఆఫ్ మనకి చాలా కో ఎంజైమ్స్ కావాలి. యూజువల్ గా కో ఎంజైమ్స్ వచ్చి మోస్ట్లీ వైటమిన్స్ అన్నమాట. సో మనకి బాగా తెలిసిన కో ఎంజైమ్స్ వచ్చి వైటమిన్ బి1 పేరేంటి? మనకి బాగా తెలిసిన కో ఎంజైమ్స్ సారీ వైటమిన్ బి1 పేరేంటి ఎవరైనా చెప్పండి? థైమిన్. యా, సో థైమిన్ తో ఒక కో ఎంజైమ్ ఉంది టిపిపి, థైమిన్ పైరోఫాస్ఫేట్, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బి టూ పేరేంటి? వైటమిన్ బి2, అది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలర్ లో ఉంటుందని దానికి పేరు వచ్చింది. రైబోఫ్లేవిన్, ఫ్లేవిన్ అంటే ఎల్లో, ఓకేనా? సో హలో మ్యామ్, FAD అనేది ఒకటి ఉంది, ఫ్లేవిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, అదొకటి. ఇవన్నీ కో ఎంజైమ్స్ అన్నమాట. అలాగే NAD, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. ఓ, ఇక్కడ వచ్చి ఇది రెడ్యూస్ అయింది అనమాట, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ అడిషన్ వల్ల. సో N3 నుంచి వచ్చింది ఇది, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్, సారీ B3 బి కాంప్లెక్స్ లో. ఇలా ఇవి వైటమిన్స్ అనమాట, మీకు ఆ పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో వీటికి చాలా కో ఎంజైమ్స్ కావాలి. ఆ కో ఎంజైమ్స్ ఏంటంటే NAD+ ఇంకా కో ఎంజైమ్ A. ఈ కోఏ ఇంకా NAD+ అనేవి కంబైన్ అయితే పైరువిక్ యాసిడ్ తోటి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం అయాన్స్, సో విత్ పైరువేట్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ద్వారా అసిటైల్ కోఏ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ NADH+H+ ఫామ్ అయింది. ఇది ఎక్కడ జరిగింది రియాక్షన్? పైరువిక్ యాసిడ్ మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవగానే ఈ రియాక్షన్ చేసింది అనమాట, ఫస్ట్ రియాక్షన్. సో పైరువిక్ యాసిడ్ ప్లస్ కోఏ ప్లస్ NAD+ గివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం అయాన్స్. సో విత్ ద పైరువేట్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్ ఇట్ గివ్స్ రైస్ టు అసిటైల్ కోఏ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ NADH+H+. అంటే ఇక్కడ హైడ్రోజన్ తీసి ఇక్కడ వేసింది ఇది. సో ఇక్కడ హైడ్రోజన్ తీసేస్తే ఇది ఏమైంది, అసిటైల్ కోఏగా కన్వర్ట్ అయింది ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ NADH+H+. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ NADH ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద మెటబాలిజం ఆఫ్ 2 పైరువిక్ యాసిడ్. సో ఎందుకు 2 పైరువిక్ యాసిడ్? ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ యాసిడ్స్ వస్తాయి కాబట్టి, ఓకేనా? ఇది తెలుసు కదా మీకు, ఓకే, వస్తాయి కాబట్టి 2 NADH ప్రొడ్యూస్ అయ్యాయి. సో ద అసిటైల్ కోఏ దెన్ ఎంటర్స్ ఇన్ టు సైక్లిక్ పాత్వే. ఇప్పుడు అసిటైల్ కోఏ సైక్లిక్ పాత్వే లోపలికి ఎంటర్ అయింది. దాన్నే మనం ఏమన్నా అంటే ట్రైకార్బాక్సిలిక్ సైకిల్, యాసిడ్ సైకిల్, టీసీఏ సైకిల్ అని కూడా అంటారు, లేదా వెరీ కామన్ గా క్రెప్స్ సైకిల్ అంటారు. మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మెల్విన్ కెల్విన్ సైకిల్, హ్యాట్స్లాక్ సైకిల్, క్రెప్స్ సైకిల్. మెల్విన్ కెల్విన్ సైకిల్ వచ్చి, మెల్విన్ కెల్విన్ సైకిల్, హ్యాట్స్లాక్ సైకిల్, మెల్విన్ కెల్విన్ సైకిల్ వచ్చి C3 C4 లో జరగద్ది ప్లాంట్స్ లో. అదే హ్యాట్స్లాక్ పాత్వే వచ్చి C4 ప్లాంట్స్ లో మాత్రమే జరుగుతుంది. క్రెప్స్ సైకిల్ వచ్చి మైటోకాండ్రియాలో జరగద్ది. సో క్రెప్స్ సైకిల్ ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అంటాం. అదే మెల్విన్ కెల్విన్ సైకిల్ ఏమంటాం? హలో, సరే, మెల్విన్ కెల్విన్ సైకిల్ కి ముందు టేక్స్ ప్లేస్ అయ్యేదాన్ని మనం ఫోటో ఫాస్ఫోరైలేషన్ అంటాం. ఫాస్ఫోరైలేషన్ అంటే ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వడం, ఓకేనా? ఇప్పుడు టీసీఏకి వెళ్దామా, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. ఓకేనా, టీసీఏ సైకిల్ లో ఇప్పుడు సబ్స్ట్రేట్ ఏంటి చెప్పండి?
acetyl-CoA. Yes, absolutely. Acetyl-CoA అనేది ఇక్కడ సబ్స్టేట్, స్టార్టింగ్ సబ్స్టేట్. సో ద టీసీఏ సైకిల్ స్టార్ట్స్ విత్ ద కండెన్సేషన్ ఆఫ్ అస్టైల్ గ్రూప్. సో ఎలా స్టార్ట్ అవుతుందంటే టీసీఏ సైకిల్ ఈ అస్టైల్ కోఏ విత్ ఆక్సలోఆస్టిక్ యాసిడ్ అండ్ వాటర్ తో కంబైన్ అయితే సిట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో అక్కడ నుంచి అలా ఫస్ట్ రియాక్షన్ జరిగింది. ద రియాక్షన్ ఈస్ కెటలైజ్డ్ బై ద ఎంజైమ్ కాల్డ్ సిట్రేట్ సింథేస్. అంటే సిట్రిక్ యాసిడ్ పుట్టింది కాబట్టి దాన్ని సిట్రేట్ సింథేస్ అండ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ కోఏ ఈస్ రిలీజ్డ్. సో సిట్రేట్ ఈస్ దెన్ ఐసోమరైజ్డ్ టు ఐసోసిట్రేట్. ఇట్ ఈస్ ఫాలోడ్ బై టూ సక్సెసివ్ స్టెప్స్ ఆఫ్ డీకార్బాక్సిలేషన్. ఒకటి లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్ఫా కిటో గ్లూటారిక్ యాసిడ్. పిక్చర్ లో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇది పైరువేట్. ఈ పైరువేట్ కాస్త ఇది మ్యాట్రిక్స్ లో జరిగింది ఫస్ట్ రియాక్షన్. ఈ త్రీ కార్బన్ కాంపౌండ్ ఉన్న పైరువేట్ కాస్త మనకి ఈ త్రీ కార్బన్ లో ఒక కార్బన్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ గా రిలీజ్ అయిపోయింది ఇక్కడ. తర్వాత హైడ్రోజన్ ని తీసేసి దీంట్లో ఒక హైడ్రోజన్ ని తీసేసి ఎన్ఏడి ప్లస్ ని రెడ్యూస్ చేశారు ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గా. సో రెడ్యూస్ చేసి ఇక్కడ అసిటైల్ కోఏ, ఇప్పుడు కోఏ యాడ్ అయింది కాబట్టి అసిటైల్ కో ఎంజైమ్ ఏ అయింది ఇది పైరువేట్ కాస్త. సో ఇది స్టార్టింగ్ సబ్స్ట్రేట్ అనమాట క్రెబ్స్ సైకిల్ కి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అసిటైల్ కోఏ ప్లస్ ఆక్సలోఆస్టిక్ యాసిడ్. ఆక్సలోఆస్టిక్ యాసిడ్ అనేది ఫోర్ కార్బన్ కాంపౌండ్, అసిటైల్ కోఏ అనేది టూ కార్బన్ కాంపౌండ్. ఈ రెండు కలిసి మనకి సిట్రిక్ యాసిడ్ ని ఫామ్ అయ్యేలా చేసాయి. ఈ సిట్రిక్ యాసిడ్ కాస్త మళ్ళీ డీకార్బాక్సిలేషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్ఏడి ప్లస్ రెడ్యూస్ అయ్యి ఇక్కడ మనం ఇంతకు ముందే చూసాం కదా ఒక్కొక్క హైడ్రోజన్ తీసుకుంటూ వచ్చాము అని, అంటే డీహైడ్రోజనేషన్ చేస్తూ వచ్చామని కాంపౌండ్ నుంచి. సో ఇక్కడ అలాగనే సేమ్ ఒక హైడ్రోజన్ తీసేస్తే ఇది రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సిట్రిక్ యాసిడ్ కాస్త ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ గా మారింది. ఇది ఫైవ్ కార్బన్ కాంపౌండ్. ఇప్పుడు మళ్ళీ ఈ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ కాస్త సక్సనిక్ యాసిడ్ గా మారింది. ఈ సక్సనిక్ యాసిడ్ గా మారేటప్పుడు మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అయింది, మళ్ళీ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఫామ్ అయింది. అలాగే గ్వానోసిన్ డైఫాస్ఫేట్ కాస్త గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ అయింది. ఓకేనా? సో ఈ సక్సనిక్ యాసిడ్ మళ్ళీ ఫోర్ కార్బన్ కాంపౌండ్ అయింది. తర్వాత మళ్ళీ ఇది మాలిక్ యాసిడ్ ఫామ్ అయింది మాలిక్ యాసిడ్ గా. సో ఈ మాలిక్ యాసిడ్ గా ఫామ్ అయినప్పుడు కూడా మళ్ళీ ఎఫ్ఏడి ప్లస్ కాస్త ఎఫ్ఏడిహెచ్ టూ గా రెడ్యూస్ అయింది. మళ్ళీ మాలిక్ యాసిడ్ కాస్త ఆక్సిలోఆస్టిక్ యాసిడ్ గా ఫామ్ అయింది. ఇది ఎంటైర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనమాట. సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదా ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. అంటే ఎందుకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని పేరు పెట్టారంటే ఇక్కడ ఫస్ట్ ఫామ్ అయిన కాంపౌండ్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి ఆక్సిలోఆస్టిక్ యాసిడ్ ప్లస్ అస్టైల్ కోఎంజైమ్ ఈ రెండు కలిసి సిట్రిక్ యాసిడ్ గా ఫామ్ అయింది కాబట్టి దీన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అన్నారు. సో లేదా ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అన్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ పైరువేట్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి టీసీఏ సైకిల్. ఆ క్రబ్ అనే అతను కనిపెట్టాడు కాబట్టి క్రబ్ సైకిల్. ఓకే, సో ఇన్ ద రిమైనింగ్ స్టెప్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ ద సక్సినైల్ కోఏ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ఆక్సిలోఆస్టిక్ యాసిడ్ ఫాలోయింగ్ ద సైకిల్ టు కంటిన్యూ. మళ్ళీ అది అలా సైకిల్ కంటిన్యూ. సక్సినిక్ యాసిడ్ కాస్త మాలిక్ యాసిడ్ అయ్యి మాలిక్ యాసిడ్ కాస్త ఆక్సిలోఆస్టిక్ యాసిడ్ అయింది. మళ్ళీ అలా సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంది. మధ్యలో మనకి ఇలా ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతూ ఉంది. మధ్యలో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇలా లిబరేట్ అవుతూ ఉన్నాయి. సో డ్యూరింగ్ ద కన్వర్షన్ ఆఫ్ సక్సినైల్ కోఏ టు సక్సినిక్ యాసిడ్ జీటీపీ ఈజ్ సింథసైజ్డ్. ఇక్కడ మధ్యలో సక్సినైల్ కోఏ కాస్త సక్సినిక్ యాసిడ్ గా మారేటప్పుడు మనకి జీటీపీ సింథసైజ్ అయింది. సో ఇన్ ఎ కపల్డ్ రియాక్షన్ జీటీపీ ఈస్ కన్వర్టెడ్ టు జీడిపి విత్ ద సింథసిస్ విత్ సైమల్టేనియస్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఫ్రమ్ ఏడిపి. ఈ జీటీపీ నుంచి మనకి ఏటీపీ కూడా ప్రొడ్యూస్ అయింది అనమాట. ఇది తర్వాత జరిగింది. అండ్ ఆల్సో దెర్ ఆర్ త్రీ పాయింట్స్ ఇన్ ద సైకిల్. ఒక త్రీ పాయింట్స్ లో మాత్రం ఎన్ఏడిహెచ్ ఎన్ఏడి ప్లస్ కాస్త ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గా రెడ్యూస్ అయింది. వన్ టూ త్రీ త్రీ పాయింట్స్ లో. అండ్ వన్ పాయింట్ లో ఎఫ్ఏడి ప్లస్ కాస్త ఎఫ్ఏడిహెచ్ టూ గా సింథసిస్ అయింది. సో ద కంటిన్యూడ్ ఆక్సిడైజేషన్ ఆఫ్ అస్టైల్ కోఏ వయా ద టీసీఏ సైకిల్ రిక్వైర్స్ కంటిన్యూస్ మనకి కంటిన్యూస్ గా ఆక్సిలోఆస్టిక్ యాసిడ్ సప్లై ఉంటూనే ఉండాలి. అప్పుడే సైకిల్ జరుగుతూనే ఉంటుంది. విచ్ ఇస్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ద సైకిల్, ఎందుకంటే అస్టైల్ కోఏ ప్లస్ ఆక్సిలోఆస్టిక్ యాసిడ్ కలిస్తేనే మనకి సిట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇన్ అడిషన్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ ద రీజనరేషన్ ఆఫ్
సో వీటితో పాటు అస్టెల్ కోయతో పాటు ఎన్ఏడిహెచ్ ఎన్ఏడి ప్లస్ ఇంకా ఎఫ్ఏడి ప్లస్ ఉంటేనే మనకి ఎన్ఏడిహెచ్ ప్లస్ ఎఫ్ఏడిహెచ్ టూ కూడా ఫామ్ అవుతాయి. సో ద సమ్మరీ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ రెస్పిరేషన్ యాజ్ రిటన్ యాజ్ ఫాలోస్. సో పైరువిక్ యాసిడ్ ప్లస్ ఫోర్ ఎన్ఏడి ప్లస్ ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తే 1, 2, 3 ఇక్కడ ఒకటి 1, 2, 3, 4 సో పైరువిక్ యాసిడ్ ప్లస్ ఫోర్ ఎన్ఏడి ప్లస్ ప్లస్ ఒక ఎఫ్ఏడి ప్లస్ ప్లస్ టూ వాటర్ ప్లస్ ఏడిపి ప్లస్ పిఐ గివ్స్ రైస్ టు 3 కార్బన్ డైఆక్సైడ్ ఇన్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లో 3 కార్బన్ డైఆక్సైడ్ 4 NADH ప్లస్ ప్లస్ 4H ప్లస్ ఒక ఎఫ్ఏడిహెచ్ టూ ప్లస్ ఒక ఏటీపీ. ఓకే ఈ ఏటీపీ కూడా ఎలా ఫామ్ అయిందని చెప్పారు అంటే మనకి ఈ జీటీపీ నుంచి వచ్చిన ఒక ఫాస్ఫేట్ ఇక్కడ ఏడిపి దగ్గరికి వెళ్ళి కంబైన్ అవడం వల్ల ఇక్కడ ఏటీపీ వచ్చింది. సో దిస్ వాస్ ద ఫైనల్ ఫార్ములా. ఇది అర్థమైందా? ఓకే సో ఇప్పుడు మనకి ఏంటంటే వి హావ్ టెల్ ఇది మొత్తం ఎక్కడ జరిగింది? మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్. సో వి విల్ హావ్ టిల్ నౌ సీ దట్ గ్లూకోజ్ హాస్ బీన్ బ్రోకెన్ డౌన్ టు రిలీజ్. ఇప్పుడు గ్లూకోజ్ ఎలా బ్రేక్ డౌన్ అయింది? కార్బన్ డైఆక్సైడ్ ఇంకా 8 మాలిక్యూల్స్ ఆఫ్ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఇంకా 2 FADH2. 8 to 2 ఎందుకు అర్థమైందా? హలో, అదే మనకి రెండు పైరువేట్ కదా. ఇక్కడేమో ఒక పైరువేట్ కే ఇచ్చాడు, ఒక పైరువిక్ యాసిడ్ కే ఫార్ములా ఇచ్చాడు, కానీ ఒక గ్లూకోజ్ నుంచి రెండు పైరువిక్ యాసిడ్లు వస్తాయి కదా. ఓకే మ్యామ్. అప్పుడు ఈ 4 NAD ప్లస్ కాస్త 8 NAD ఇక్కడ ఫైనల్ గా వచ్చి 8 NADH ప్లస్ 4H ప్లస్ 8H ప్లస్ ఇంకా 2 FADH2. సో దట్ హ్యావ్ బీన్ సింథసైజ్డ్ బిసైడ్ జస్ట్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ ఇన్ టీసీఏ సైకిల్. అలానే 2 ఈ ఏటీపీ కూడా 2 కదా, ఎందుకంటే 2 పైరువిక్ యాసిడ్ కాబట్టి 2. యు మే బి హ్యావ్ వండరింగ్ వై వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ రెస్పిరేషన్ ఎట్ ఆల్. సో నైదర్ ఆక్సిజన్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్ నాట్ ద ప్రామిస్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏటీపీ. ఇంకా మనకి ఆక్సిజన్ యూటిలైజ్ అవ్వలేదు ఇక్కడ కూడా, కానీ ఏటీపీ కూడా అంత ఎక్కువ ఏటీపీ కూడా రిలీజ్ అవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, 8 ATP 2 NAD 2 FADH2 2 ATP. సో టోటల్గా ఇవైతే ప్రొడ్యూస్ అయ్యాయి సో ఫార్. ఆల్సో ఇంకా మనం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ అని ఎఫ్ఏడిహెచ్ టూ అని ఇది మనకి ఇంకా అర్థం కాలేదు సో ఫార్, ఇంకా రాలేదన్నమాట. సో లెట్ అస్ నౌ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హౌ ద ఏటీపీ సింథసైజ్డ్, అది ఎలాగా అని. సో కమింగ్ టు ద వెరీ ఫస్ట్ వన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. మనకి సో ఫార్ మనకి మొన్న చేసిన క్వశ్చన్స్ లో క్వశ్చన్ వచ్చింది ఏటీపీస్ అనేవి ఎక్కడ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి అని చెప్పి. ఈవెన్ అది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ కావచ్చు, ఫోటో ఫాస్ఫోరైలేషన్ కావచ్చు. గుర్తుందా ఇది? మనకి లైట్ రియాక్షన్ లో ఏటీపీ అలానే కదా ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి అంటే మనకి పిఎస్ టూ నుంచి ప్లాస్టోక్వినాన్ కి, ప్లాస్టోక్వినాన్ నుంచి పిఎస్ వన్ కి ఇలా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడంలోనే మనకి అక్కడే కదా ఏటీపీ అనేది కెమీ ఆస్మోటిక్ గ్రేడియంట్ సింథసిస్ అయ్యి ఏటీపీ అని ప్రొడ్యూస్ అవుతుంది అని చూసాం కదా. సో ఎక్కడైనా సరే ఏటీపీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి, అది మనకి ఫైనల్ గా ఓవరాల్ ఒక సమ్మరీ. సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ద ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ద రెస్పిరేటరీ ప్రాసెస్ ఆర్ ద రిలీజ్. ఇప్పుడు మనకి ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో, ఏమేమి ప్రొడ్యూస్ అయ్యాయి ఆక్సిడేటివ్ క్రెబ్ సైకిల్ లో ఏమేమి ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యాయి? ఇంకా 4 హైడ్రోజన్ కాదు 2 ATP. ఇలా ఈ మొత్తం టోటల్ గా 8 ప్లస్ 2 ప్లస్ 12 ఉన్నాయి మొత్తం. సో వీటిని యూటిలైజ్ చేసుకోవడమే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో జరిగేది.
So this is accomplished when they are oxidized through electron transport system. ఇవన్నీ ఇప్పుడు ఫామ్ అయినవన్నీ కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఆక్సిడైజ్ అయితేనే మనకి ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ద ఎలక్ట్రాన్స్ పాస్ ఆన్ టు ఆక్సిజన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈ ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ తో పాస్ చేయడం వల్ల మనకి వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది సో ద మెటబాలిక్ పాత్వే దో విచ్ ద ఎలక్ట్రాన్ పాసెస్ ఫ్రమ్ వన్ క్యారియర్ టు అనదర్ సో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలక్ట్రాన్ ని పాస్ చేయడాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాం ETS సో మనకి ప్రీవియస్ గా ఒక పాయింట్ వచ్చింది సో ఇనిషియల్ గా మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ మ్యాట్రిక్స్ లో జరగద్ది తర్వాత ఇన్నర్ మెంబ్రేన్ మీద జరగద్ది అని వచ్చింది గుర్తుందా yes ma'am ఆ ఇన్నర్ మెంబ్రేన్ మీద జరిగేది నథింగ్ బట్ ETS ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఓకే ma'am అండ్ ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ సో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ FADH ఇప్పుడు ఫస్ట్ సారీ NADH ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఇది వచ్చి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అన్నమాట అంటే మెంబ్రేన్ కి ఔటర్ మెంబ్రేన్ కి ఇన్నర్ మెంబ్రేన్ కి మధ్య ఉండే స్పేస్ ఇది ఇదేమో ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ ఇదేమో మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ లో మనకి ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యాయి NADH ప్లస్ H ప్లస్ FADH2 2 ATPs ఇవి ప్రొడ్యూస్ అయ్యాయి ఇప్పుడు వీటి నుంచి ఎలా ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయని So produced in the mitochondrial matrix during the citric acid cycle are oxidized by ipudu ivanni complex 1 lo oxidize ayyayi elagante NADH dehydrogenase dwara endukante hydrogen teeseyali ante dehydrogenase ane enzyme kavali and electrons are then transferred to ubiquinone located within the inner membrane so ikkada picture kanipistundi kada ఓకే ఇదే పిక్చర్ మీకు ఇంక ఎక్కడన్నా ఎక్కడన్నా గుర్తుందా F1 F0 ATP సింథేస్ సేమ్ ఇదే క్లోరోప్లాస్ట్ లో కూడా ఎక్కడ పర్టిక్యులర్ గా మెంబ్రేన్ మరి అదే ఏం మెంబ్రేన్ అది థైలాకోయిడ్ మెంబ్రేన్ థైలాకోయిడ్ మెంబ్రేన్ మీద ఇదే ఉంటుంది కదా F0 F1 ATP సింథేస్ అని ఓకే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇది కాంప్లెక్స్ 1 కాంప్లెక్స్ 2 కాంప్లెక్స్ 1 వచ్చి NADH డిహైడ్రోజనేస్ కాంప్లెక్స్ 2 ఇది ఇదేమో కాంప్లెక్స్ 2 సక్సినేట్ డిహైడ్రోజనేస్ కాంప్లెక్స్ 3 వచ్చి సైటోక్రోమ్ BC1 అన్నమాట తర్వాత కాంప్లెక్స్ 4 సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ ఇది ఫైనల్ గా F0 F1 ATP సింథేస్ కాంప్లెక్స్ అన్నమాట సో ఇది ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ UQ అంటే ఏంటి హలో UQ అంటే ఏంటి ఇప్పుడే చెప్పాలి యుబిక్వినాన్ గుర్తుపెట్టుకోవాలి యుక్యూ అంటే యుబిక్వినాన్ సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఈ NADH ప్లస్ H ప్లస్ ఉంది కదా మనకి మామూలుగా ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇక్కడ NADH ప్లస్ H ప్లస్ ఏమైంది NAD ప్లస్ గా అయింది ఇది మనకి మ్యాట్రిక్స్ అనమాట ఇక్కడ ఆబ్వియస్లీ మనకి ఇవన్నీ అవైలబిలిటీలోకి వచ్చేసాయి సిట్రిక్ క్రెబ్స్ సైకిల్ ద్వారా అవైలబిలిటీలోకి వచ్చేసాయి కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ కాస్త FNM కి వెళ్ళింది ఈ FNM నుంచి ఇక్కడ ఐరన్ కి సో ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ తీసుకెళ్ళింది అంటే యుబిక్వినాన్ కి సో ఇప్పుడు ఈ యుబిక్వినాన్ రెడ్యూస్ అయింది యుబిక్వినాన్ H2 గా రెడ్యూస్ అయింది ఎందుకంటే 2 తీసుకున్నాం కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం కాబట్టి సో FMN అంటే ఫుల్ ఫామ్ చెప్తావు చెప్పు ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్ గుర్తుపెట్టు ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్ FMN అంటే సో ఈ ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్ ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది ఇక్కడ నుంచి ఐరన్ కి ఇచ్చింది ఐరన్ సల్ఫర్ కాంపౌండ్ కి సో Fe అంటే ఐరన్ కదా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాయి యుబిక్వినాన్ కి వెళ్ళాయి యుబిక్వినాన్ ఏమైంది రెడ్యూస్ అయింది UQH2 గా రెడ్యూస్ అయింది
ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైందంటే మనకి ఈ ఒక ఎలక్ట్రాన్ ఏమో సైటోక్రోమ్ బి కి వచ్చింది. ఈ సైటోక్రోమ్ బి నుంచి ఐరన్ సల్ఫర్ కాంప్లెక్స్ కి, ఇక్కడ నుంచి మళ్ళీ సైటోక్రోమ్ సి త్రీ కి వెళ్ళింది. ఇలా వెళ్ళిన తర్వాత ఫైనల్ గా ఇది సైటోక్రోమ్ సి కి, అక్కడ నుంచి సైటోక్రోమ్ సి కాస్త కాపర్ కి, తర్వాత ఈ కాపర్ నుంచి సైటా ఏ త్రీ కాపర్ అయాన్స్ కి వెళ్ళిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు స్టార్టింగ్ మీకు చెప్తాను. సో యుబిక్వినాన్ ఆల్సో రిసీవ్స్, సో మనకి ఎలక్ట్రాన్స్ ఆర్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు యుబిక్వినాన్. ఈ ఎన్ఏడిహెచ్ నుంచి ఇదంతా అంత గుర్తుపెట్టుకోబడలేదు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ఏడిహెచ్ నుంచి హెచ్ ప్లస్ నుంచి ఎలక్ట్రాన్స్ కాస్త యుబిక్వినాన్ కి వెళ్ళాయి అని. సో యుబిక్వినాన్ ఎక్కడ ఉందంటే ఇన్నర్ మెంబ్రేన్ దగ్గర ఉంది. యుబిక్వినాన్ ఆల్సో రిసీవ్స్ రెడ్యూసింగ్ ఈక్వలెన్స్ వయా ఎఫ్ఏడిహెచ్ టూ. సో ఎఫ్ఏడిహెచ్ టూ నుంచి కూడా వాటికి కాంప్లెక్స్ టూ అంటే ఎఫ్ఏడిహెచ్ టూ నుంచి కూడా ఎలక్ట్రాన్స్ రిసీవ్ అయ్యాయన్నమాట యుబిక్వినాన్ కి. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా, సో ఇక్కడ కూడా యుబిక్వినాన్ ఉంది, కనిపిస్తుందా? కాంప్లెక్స్ టూ దగ్గర కూడా యుబిక్వినాన్ ఉంది, కాంప్లెక్స్ వన్ దగ్గర కూడా యుబిక్వినాన్ ఉంది. ఇక్కడ యుబిక్వినాన్ కి ఏమో ఎఫ్ఏడిహెచ్ సారీ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ నుంచి రిసీవ్ చేసుకుంది. ఇక్కడ యుబిక్వినాన్ నుంచి ఇక్కడ యుబిక్వినాన్ ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ ఐరన్ అండ్ సల్ఫర్ కాంప్లెక్స్ నుంచి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏమో ఇక్కడ ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఏమో ఇలా వచ్చింది. సో ద రెడ్యూస్డ్ యుబిక్వినాన్, సో దట్ ఈస్ జనరేటెడ్ డ్యూరింగ్ ద ఆక్సినేషన్ ఆఫ్, ఆ ఎఫ్ఏటిహెచ్ టూ కూడా ఎలా జనరేట్ అయిందంటే ఆక్సిడేషన్ ఆఫ్ సక్సినేట్ ఇన్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్. అక్కడ మనకి ఆ సైకిల్లో సక్సినేట్ ఆక్సిడేషన్ ఉంది కదా, ఆ సక్సినేట్ ఆక్సిడేషన్ దగ్గర నుంచి మనకి ఎఫ్ఏడిహెచ్ టూ వచ్చింది. ఆ ఎఫ్ఏడిహెచ్ టూ నుంచి ఇక్కడ యుబిక్వినాన్ తీసుకుంది అనమాట ఎలక్ట్రాన్స్. సో ద రెడ్యూస్డ్, ఇప్పుడు రెడ్యూస్ అయిన యుబిక్వినాన్ దాన్ని మనం యుబిక్వినాల్ అంటాం, రెడ్యూస్ అయింది కాబట్టి. ఇస్ దెన్ ఆక్సిడైజ్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు సైటోక్రోమ్ సి. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాయంటే సైటోక్రోమ్ సికి వెళ్ళాయి. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఫైనల్ గా సైటోక్రోమ్ సికి వెళ్ళాయి. ఫైనల్ గా ఇక్కడికి వెళ్ళాయి ఎలక్ట్రాన్స్, ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి వెళ్ళాయి. కనిపిస్తుందా గ్రాఫ్? ఇక్కడ నుంచి ఇలా 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 వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్ళింది, సైటోక్రోమ్ సికి వెళ్ళింది ఇక్కడ నుంచి కాంప్లెక్స్ వన్ నుంచి కాంప్లెక్స్ టూ నుంచి. కాంప్లెక్స్ వన్ లో టూ లో కామన్ గా వచ్చి యుబిక్వినాన్ అని ఉంది. సో ఆ యుబిక్వినాన్ కి ఫస్ట్ కాంప్లెక్స్ నుంచి ఏమో ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంది. సో సెకండ్ కాంప్లెక్స్ నుంచి ఏంటంటే ఎఫ్ఏడి నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఆ ఎఫ్ఏడి కూడా ఎలా ప్రొడ్యూస్ అయిందంటే సక్సినేట్ ఫ్యూమరేట్ గా కన్వర్ట్ అయినప్పుడు అలా ప్రొడ్యూస్ అయింది కాబట్టి. సో ఫైనల్ గా సైటోక్రోమ్ సి వచ్చేసింది. సో యూజువల్లీ సైటోక్రోమ్ సి వయా సైటోక్రోమ్ బిసి వన్ కాంప్లెక్స్ నుంచి వచ్చింది. సో సైటోక్రోమ్ బిసి కాంప్లెక్స్ నుంచి ఇలా వచ్చింది సైటోక్రోమ్ సికి. అదే మనకి రిటర్న్ లో చెప్పాడు, సైటోక్రోమ్ బిసి కాంప్లెక్స్ నుంచి ఇలా వచ్చింది. సో సైటోక్రోమ్ సి అనేది ఒక స్మాల్ ప్రోటీన్ అనమాట ఇది. సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద ఔటర్ సర్ఫేస్, ఇది ఇన్నర్ సర్ఫేస్ అనమాట, ఇది ఔటర్ సర్ఫేస్. సో ఔటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ మొబైల్ క్యారియర్ ఆర్ టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద కాంప్లెక్స్. ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో కాంప్లెక్స్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక మొబైల్ లాగా హెల్ప్ అవుతుంది. సో బిట్వీన్ ద కాంప్లెక్స్ త్రీ టు కాంప్లెక్స్ ఫోర్, కాంప్లెక్స్ త్రీ నుంచి కాంప్లెక్స్ ఫోర్ కి ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేయడానికి ఒక మొబైల్ క్యారియర్ లాగా సైటోక్రోమ్ సి. సో నౌ కాంప్లెక్స్ ఫోర్ రెఫర్స్ టు సైటోక్రోమ్ సి. సో కాంప్లెక్స్ ఫోర్ ని సైటోక్రోమ్ సి గా రెఫర్ చేస్తారు, రెఫర్స్ టు సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ కాంప్లెక్స్ అంటారు దీన్ని. సో కంటైనింగ్ సైటోక్రోమ్ ఏ, దీంట్లో ఏమేమి ఉంటాయంటే సైటోక్రోమ్ ఏ ఉంటుంది, సైటోక్రోమ్ ఏ త్రీ ఉంటుంది, తర్వాత కాపర్ అయాన్స్ ఉంటాయి, రెండు కాపర్ సెంటర్స్ ఉంటాయి. వెన్ ద ఎలక్ట్రాన్ ప్రాసెస్ ఫ్రమ్ వన్ క్యారియర్ టు అనదర్ క్యారియర్, ఇప్పుడు ఫస్ట్ కాంప్లెక్స్ నుంచి ఫైనల్ గా ఫోర్త్ కాంప్లెక్స్ రీచ్ అయింది ఇన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, దెర్ ఈస్ కపుల్డ్ టు ఏటీపీ సింథేస్. సో ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇది ఫిఫ్త్ కాంప్లెక్స్ అయిన ఏటీపీ సింథేస్ కి కపుల్ అయి ఉంది. అది ఎలాగంటే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ, ఏటీపీ ఎప్పుడైనా సరే ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏడిపి ప్లస్ పిఏ నుంచి ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది.
the number of ATP molecules synthesized depend on the nature of electron donor. Electron donor yokka nature ni batte ATP synthesis jaragutti. Oxidation of one molecule. Okka molecule of NADH oxidize aithe maniki three molecules of ATP produce avutadi. While that of ఒక్క మాలిక్యూల్ ఆఫ్ FADH2 అయితే టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ గా ఎన్ని ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి చెప్పండి. సో మనకి నెట్ గెయిన్ ఎంత ఫస్ట్ క్రెబ్స్ సైకిల్? ఇది డిస్కనెక్ట్ అయిపోద్ది, ఇప్పుడు మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను ఉండండి. ఓకేనా? ఓకే.